ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా చాలా సంతోషం ఈరోజు కూడా మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడటానికి మీతో కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి అలాగే మీరెంతగానో నన్ను ప్రోత్సహిస్తూ మీరు నాతో పాటుగా ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తూ మీరెంతగానో ప్రార్థన చేస్తున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక చిన్న వాక్యం చదువుకుందాం చూడండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో ఇరవై ఎనిమిది వచ్చినారు అయితే ఏసు వాని చేయి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలవబడేను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి టీవీ ముందు కూర్చొని వాక్య ఎర్చుని బిడలు అందరినీ దీవించి ఆశ్రదించి బలపరిచి నీ కాపుదల్లో ఉంచి మీరే మహిమ పొందమని నన్ను అభిషేకించి మాట్లాడమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మన అంశం ఏంటంటే మన పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలి చాలామంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు ఇటు మగపిల్లలు అలాగే తయారయ్యారు ఇటు ఆడపిల్లలు అలాగే తయారయ్యారు చాలా విచారం చాలా దుఃఖంలో అనేక కుటుంబాలు ఉన్నాయి పిల్లల్ని కనడం సంతోషకరంగా ఉన్నా వాళ్ళని పెంచడం సంతోషకరంగా ఉన్నా వాళ్ళ జీవితాల్లో మాత్రం ఆ సరైనటువంటి సెటిల్ అవ్వక తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న కారణం చేత తల్లిదండ్రుల ఆశలు అడి ఆశలే అయిపోతున్నాయి చాలా చోట్ల ఈ దుఃఖాన్ని ఈ వేదనను మనం చూస్తున్నాం చాలామంది నా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు నా పిల్లలు ఎలా బాగుపడతారు ఈ చెడ్డ అలవాట్ల నుంచి ఎలా విడుదల పొందుతాడు ఈ గంజాయి అలవాటు వెళ్ళిపోయాడు ఈ రౌడిజన్కి అలవాటు పడిపోయాడు చెడు అలవాట్లకు పడిపోయాడు చెడ్డ స్నేహితులు ఎక్కువైపోయారు కానీ ఇతను మాట వినడం లేదు మాటకు ఎదురు చెప్తున్నాడు కేవలం జలసాల కోసం తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు ఇతను ఎలా బాగుపడతాడు ఈమె ఎలా బాగుపడుద్ది నా కూతురు నా మాట వినట్లేదని కొంతమంది నా కొడుకు నా మాటలు వినట్లేదని కొంతమంది కాలేజీకి వెళ్ళమంటే సినిమా హాల్ చుట్టూ తిరగడం కాలేజీకి వెళ్ళమంటే షకార్లకు వెళ్ళటం ఫ్రెండ్స్ ఇలాకెళ్ళిపోవడం వలిష్టానుసారంగా బ్రతకడం ఫీజులు కట్టినా కానీ మార్కులు రాకపోవడం కాలేజీ కానీ వెళ్ళి బళ్ళు కొనిపించుకొని అక్కడ ఎక్కడ యాసెంట్లు చేసి రకరకాల పనికి మాలిన పనులు చేసి కేసుల్లో ఇరుక్కోవడం తల్లిదండ్రులకు చాలా చకావు తెప్పిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులకి అసలు నిద్ర కూడా ఉండడనే పరిస్థితులు నిద్రపోయే ఒక్కొక్కరు ఎన్నాళ్ళు అయిందో నా బిడ్డను బట్టి నాకు నిద్ర రావట్లేదండి నా కుమారుని బట్టి నా కుమార్తెని బట్టి నాకు నిద్ర రావట్లేదండి వాళ్ళు ఎలా బాగుపడతారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నానండి డబ్బులు ఇస్తున్నాను బండి కావాలంటే బండి కొనిచ్చాను ఫీజులు కట్టాను బట్టలు కొన్నాను ఒక మంచి స్థితిని ఇచ్చాను అయినా సరే వాడు ఇష్టవశంగా తిరుగుతున్నాడు ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది నువ్వు ఆడపిల్లవమ్మా నువ్వు అలా చేయకూడదంటే ఎదురు తిరుగుతూ కొట్టడానికి మీదకు వస్తుంది ఎంత భయంకరమైన స్థితిలో నా బిడ్డలు ఉన్నారని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నీ బిడ్డలు బాగుపడాలి నీ బిడ్డలు మంచి స్థితిలోనికి రావాలి నీ బిడ్డలు మంచి స్థితిలోనికి రావాలి నీ బిడ్డలు బాగుపడాలి అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంది ఒక సరైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి ఈ విధంగా ఈ బిడ్డలు చెడిపోవటకి కారణం ఏంటో మనం చూస్తే తాగుడు అనే దయ్యం జోదం అనే దయ్యం చెడు అలవాట్లు అనే దయ్యాలు ఇవన్నీ కూడా యవన యవనస్తుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఆడపిల్లలేమో బాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు మగపిల్లలేమో గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు వాళ్ళు ఎక్కడికెక్కడికో ఆశలు పెంచుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోతున్నారు లేకపోతే చంపేస్తున్నారు భయంకరమైన దయ్యాలు వ్యామోహం అనే దయ్యాలు వ్యభిచారం అనే దయాలు చాలా పట్టి మనుషుల్ని పిప్పు చేస్తున్నాయి ముఖ్యంగా యవనస్తులను పిల్లలను సహా లేదా దయ్యాలు ఈ దయ్యాలు వదిలించడానికి తల్లిదండ్రులు ఇల్లు మార్చి ఒకళ్ళ ఇంటికి పంపిస్తున్నారు ప్లేస్ మర్చి మరో ప్లేస్కి పంపిస్తున్నారు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడెక్కడికో తింపుతున్నారు అంతరాలు కడుతున్నారు తాయిత్తులు కడుతున్నారు మా అబ్బాయి మీద ఏదైనా చేతబడి అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఏం ప్రయోజనం లేదు నీ బిడ్డలు నువ్వు బాగుపడాలి నీ బిడ్డలు హ్యాపీగా ఉండాలి అని అంటే ఒక మంచి నిర్ణయం ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఎక్కడికి వెళ్తే నీ బిడలు బాగుపడతారో తెలుసుకోవాలి ఎక్కడైతే నీ బిడలు మనసు మారుద్దో మనసు ఇష్టప్రకారంగా మార్చగలిగి ఉండాలి అదిరిచ్చి బెదిరిచ్చి డబ్బులిచ్చి లేకపోతే ఇంకోటిచ్చి మనం ఎవరి మనసు మార్చలేం ఆ కాసేపు మారతారేమో కానీ తర్వాత మళ్ళీ భయంకరమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతారు దగ్గరుండి భయపెట్టి మనుషుల్ని కాపలాబెట్టి ఎంతకాలం మనిషి మనసు మార్చగలం స్వతగాక వాళ్ళ మనసు మార్చగలిగినటువంటి ప్లేస్కి బిడను ముందు తీసుకెళ్ళాలి వాళ్ళ మనసు మారితే సమస్యలన్నీ పోతాయి మనసు మారాలంటే వాళ్ళకి పట్టిన దయ్యం వదలాలి అది తాగుడు దయ్యమా అది జోదం దయ్యమా అది వ్యభిచార దయ్యమా వ్యామోహ దయ్యమా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అనే దయ్యాలా అవి వదిలిపోవాలి ఆ వదిలిపోవాలి అని అంటే వదిలిచ్చే ప్లేస్కు నువ్వు తీసుకెళ్ళాలి ఆ ప్లేస్కు తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళు మా కులమా వీళ్ళు మా మతమా లేకపోతే ఇది కరెక్ట్ అయినా లేకపోతే అది ఇదని ఆలోచన చేయకూడదు నీ పిల్లలు బాగుపడాలంటే కుల మతాలకు తావు లేకుండా కుల మతాలు అసలు చూడనేకూడదు ప్రియమైన దేవుని బిడలారా కులం కూడిపెట్టదు మతం ఏమీ చేయలేదు లేపుద్ది బాగా కలహాలు లేపుతూ ఉంటుంది మతం నా మతం నా మతం నా మతం మీది ఎత్తు మతంలో ఉండబాకండి ఈ ఎత్తు మతం అనేది పెద్ద మతం అయిపోయింది ఈ మత పిస్తకాళ్ళందరూ పట్టిన దయ్యం ఎత్తు మతం అనే దయ్యం పిల్లలు పాడైపోయినా డబ్బు కోల్పోయినా పేరు కోల్పోయినా ఆరోగ్యం కోల్పోయినా ఆస్తి కోల్పోయినా ఈ ఎత్తుమతం అనే దయ్యం పట్టిన వాళ్ళు కూడా బాగుపడతాం చాలా కష్టం ఎత్తుమతపు మాటలు మాని లోబడే స్వభావానికి నువ్వు వచ్చినట్లయితే ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక పిల్లవాడికి దయ్యం పట్టింది ఆ పిల్లవాడికి దయ్యం పట్టిన ఆ దయ్యం ఏం చేస్తుందంటే తరచుగా అగ్నిలో తరచుగా నీళ్ళల్లో ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎక్కడ అగ్ని ఉంటే అక్కడ తీసుకెళ్ళి పడేస్తుంది అది ఎంత ప్రేమో ఆ దయ్యానికి నీళ్ళు అంటే ఎంత ప్రేమో అగ్ని అంటే ఎవరైనా దూకుతారా అగ్నిలో దూకుతారా ఈ సూసైడ్ దయ్యం పట్టినోళ్ళు కూడా అంతే ఇక నా జీవితం అయిపోయింది ఇక నా పని అయిపోయింది ఇక నా కోరిక నెరవేరదు నాకు అనుకున్నది దక్కదు ఇక నాకు చావే శరణ్యం అని చెప్పి కొంతమంది ఆత్మహత్య చేసుకునే దయ్యాలు కొన్ని ఉన్నాయి ఆ దయ్యం పట్టిన వాళ్ళకి అలా అనిపిస్తుంది చచ్చిపో చచ్చిపో అప్పులు ఎక్కువ పని చచ్చిపో నువ్వు కోరుకున్న అబ్బాయితో వివాహం అవ్వదు చచ్చిపో నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దక్కదు చచ్చిపో లేకపోతే చంపే ఇలాంటి దయ్యాలు ప్రేరేపించి మీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి వాటిని మనం జయించాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఇక్కడ ఈ పిల్లడుకు పట్టిన దయ్యాన్ని బట్టి తండ్రికి మనశ్శాంతి లేదు తల్లికి మనశ్శాంతి లేదు ఇంట్లో ఉన్న ఎవరికీ మనశ్శాంతి లేదు చూడండి ఒక ఇంట్లో ఒక వ్యక్తి భయంకరంగా తయారైతే మిగతా వాళ్ళందరికీ నిద్ర ఉంటుందా మిగతా వాళ్ళందరికీ మనశ్శాంతి ఉంటుందా మిగతా వాళ్ళందరికీ నెమ్మది ఉంటుందా అలాగే ఇతన్ని బట్టి తండ్రికి నెమ్మది లేదు చాలా చోట్ల తిరిగాడు ఎక్కడికెక్కడికో తిరిగాడు అదిరిచ్చాడు బెదిరిచ్చాడు చీపరికెట్ట తిరగేస్తుంటాడు ఎక్కడెక్కడికో అంతరాలు మంత్రాలు పెట్టించే ఉంటాడేమో కానీ ఎక్కడా ప్రయోజనం లేదు దయ్యాల మీద అధికారం కలిగినవాడు దయ్యాలను ఎల్లగొట్టగలిగిన సామర్థ్యత కలిగినవాడు ఏ అని తెలుసుకున్నాడు నా మతమా నా కులమా అనేది చూసుకోవాలా నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి నా బిడ్డ సక్సెస్ఫుల్గా జీవితాన్ని జీవించాలి నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని మాత్రం చూశాడు నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి నా బిడ్డ బ్రతకాలి నా బిడ్డను బట్టి నేను ఆనందించాలి అనుకున్నాడు ఏ కులం ఏ మతం అని చూడలేదు మేలు చేసే దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నీ బిడ్డకు పట్టిన దయ్యం పోద్దని చెప్పి చెప్పినప్పుడు వెళ్ళి ఆ ఏసయ్య అత్యంతకు చేరినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున నీ బిడ్డల కొరకు మందిరానికి రమ్మంటే వస్తున్నావా నీ బిడ్డల కొరకు ఏసఐని నమ్ముకోమ్మా నీ బిడ్డలు బాగుపడతారు నీ కుమారుడు మారతాడు నీ కుమారుడు నా ఏసయ్య మారుస్తాడంటే మీరు వింటున్నారా మా కులం కాదు నా మతం కాదు అని చెప్పి మీరు మతాన్ని ఆయుధంగా చేసుకొని మీరు ఆ విధంగా దూరంగా ఉండడం ఇంకా నష్టం ఇంకా నష్టం ఊపిలోకి దిగిపోతూ దిగిపోతూ ఎంత ఊపిలోకి దిగిపోతావు అప్పులు చేసేవాడు చూడండి ఈ అప్పు తీర్చడానికి అక్కడప్పు చేస్తాడు అక్కడప్పు తీర్చడానికి ఇక్కడప్పు చేసి అప్పులు ఊపిలో దిగిపోవడమే తప్ప ఉపయోగం లేదు ఉపయోగం పడేటువంటి దేవుని దగ్గరికి నువ్వు రావాలి నీ బిడల భవిష్యత్తును మార్చే దేవుని దగ్గరకు నువ్వు రావాలి నీ బిడలను పట్టించుకునే దేవుని దగ్గరికి రావాలి నీ వేదనను నీ కన్నీటిని దూరం చేసే దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆ ఏసయ్య సన్నిధిలో నువ్వు కనపడినట్లయితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు తన కుమ్మారుని తీసుకొని ఏసయ దగ్గరికి వచ్చాడు అయ్యా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళానయ్యా వాళ్ళు ఎల్లగొట్టలేకపోయారు నా కుమారుడు బాగుపడలేదయ్యా ఈ కుమ్మారుని బట్టి నాకు నిద్ర లేదయ్యా ఈ కుమ్మారుని బట్టి నాకు మనశ్శాంతి లేదయ్యా ఈ కుమ్మారుని బట్టి నేను చేసే పని చేసుకోలేకపోతున్నాను తద్వారా నాకు ఆదాయం పోయింది దారిద్రతను అనుభవిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానయ్యా నా కుమారుడన్నా మీరు బతికించగలరా ఆ కుమారుడికి పడిన దయ్యాన్ని మీరు ఎల్లగొట్టగలరా అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఎస్ఐ అంటాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు అప్పుడు అంటున్నాడు అయ్యా నమ్ముతున్నానయ్యా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమంటాడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన చేతిలోనే తన ఆప్షన్ పెట్టాడు మనం కూడా రావాలి కొంతమంది అంటారు అమ్మా నమ్ముతున్నావా అంటే నమ్మబట్టేగా వచ్చాను అంటారు దేవుడు నమ్ముతున్నావా అంటే నమ్మబట్టేగా పాస్టర్ గారు మందిరానికి వచ్చిన తర్వాత ఎందుకు వస్తాం అని యుత్మతంగా సమాధానాలు చెప్తుంటారు ఇతను ఎంత విధేయుతగా చెప్పాడో హాస్పిటల్కి వెళ్ళి గంటల గంటలు కూర్చుంటారు మందిరానికి వచ్చి కాస్త లేట్ అవగానే ఎంతో ఇది అయిపోతారు హాస్పిటల్కేమో అరగంట ముందారు మందిరానికి ఏమో అరగంట అయిపోతుంది అనగా మందిరానికి వస్తారు ఈ అరగంటలోనే అద్భుత కార్యాలు జరిగిపోవాలి ఈ అరగంటలోని పిల్లలు మారిపోవాలి అరగంటలో పిల్లలు బాగుపడిపోవాలి అరగంటలో ఉద్యోగాలు వచ్చేయాలి అరగంటలో ఆరోగ్యం వచ్చేయాలి అన్నీ అరగంటలోనే అయిపోవాలి ఏందమ్మా ఇది దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఎప్పుడు కూడా దొంగిలించకూడదు దేవుని మందిరానికి ప్రారంభించక ముందే వెళ్ళాలి సినిమాకి వెళ్ళేవాళ్ళు చూడండి అందరికంటే ముందు తెరలేపకుండా వెళ్ళి ముందు కూర్చుంటారు మరి కొంతమంది కొత్త సినిమా అయితే పూట ముందు కూర్చుని పడుగాలు వాటి సినిమాకి వెళ్తాడు నరకానికి పోయి చెమట కంపు కట్టించే సినిమాకే అంత ఇంపార్టెన్స్ ఇస్తే సజీవుడైన దేవుడు మన రాత్రలు మన కుటుంబ బిడ్డల రాత్రలు మన కుటుంబ రాత్రలు మార్చే అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చే అద్భుతమైన విడుదల ఇచ్చే దయ్యాలను ఎలగొట్టే శక్తివంతుడైన దేవుడు సన్నిధికి వెళ్ళడానికి మాత్రం నువ్వు అరగంట అనుకుంటున్నావు ఒక గంట చాలు అనుకుంటున్నావు ఆ పద్ధతి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రారంభించక ముందే దేవుని మందిరంలో నువ్వు ఉందివుగాక యశ్ క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడు ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడు నువ్వు కూడా ఒక సరైన నిర్ణయం తీసుకుంటే పాడైపోయిన నీ కూతుర్ని పాడైపోయిన నీ కుమారుణ్ణి మాట వినని నీ బిడ్డలను మాట వినని నీ భర్తను మాట వినని నీ సహోదరి సహోదరులను మాట వినని నీ భార్యను మాట వినని అల్లుడు మాట వినని నీ కోడలు రండి దేవుని దగ్గరికి తీసుకుని రండి ఎలాంటి వారినైనా నా ఏసయ్య ప్రేమ మార్చేస్తుంది భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను కరుడుగట్టిన తీవ్రవాదిలాగా దయా దాక్షిణ్యాలు లేని నన్ను మమ్మ మీదకి మాట్లాడితే కొడతానికి వెళ్తున్న నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడు మా అమ్మ ఆయన సన్నిధికి నడిపించింది ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది ఆ తెలివైన నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది దానికి ఉపయోగపడేటట్లుగా చేసింది ఈ రోజున ఆ అనేకుల్ని మార్చేటట్లుగా నా జీవితం తయారు చేశాడు నా దేవుడు నీ పిల్లలు ఎందుకలా అవ్వకూడదు నీవు ఎందుకలా మంచి నిర్ణయం తీసుకుని నీ పిల్లలను దేవుని మందిరానికి నడిపించకూడదు వాళ్ళు సక్సెస్ఫుల్ జీవితాన్ని నువ్వు జీవించాలంటే నిజంగా వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా వాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే నిజంగా వాళ్ళ మీద నీకు మమకారం ఉంటే నిజంగా వాళ్ళని కనుక నువ్వు ప్రేమిస్తే తప్పకుండా నువ్వు వాళ్ళని దేవుని మందిరానికి నడిపిస్తావు ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుందువుగాక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు ఎర్నాల్ నుంచి అయ్యా అని అడుగుతుంటే అయ్యా బాల్యం నుండే ఇతన్ని ఇలా ఏడిపిస్తుంది అయ్యా ఎన్నో చోట్లకు తిరిగాను కానీ ఏం ప్రయోజనం లేదని చాలా దుఃఖపడుతూ ఆ దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం నీ పిల్లల కొరకు దుఃఖంలో ఉన్న తల్లి దుఃఖంలో ఉన్న తండ్రి వేదంలో మనోవేదంలో కలవరలో ఉన్న బిడలారా నీ బిడలను దేవుని సన్నిధికి నడిపించండి మొదట మీరు ఏ నమ్మండి ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని నమ్మండి ఆయన చెప్పినట్లుగా చెయ్యండి తదుపరి నీ బిడలను దేవుని సన్నిధికి నువ్వు నడిపించినప్పుడు ఒకవేళ అవసరమైతే పాస్టర్ గారితో నీ బిడ్డలతో మాట్లాడచ్చు అందరికంటే ముందు ప్రయత్నం రావటానికి ప్రయత్నం చేయి అద్భుతమైన ఆ రిజల్ట్ నీ బిడలు సంపాదించుకుంటారు గనుక ప్రియమైన దేవుని బిడలారా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని కార్యాలశాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆ సరైన నిర్ణయం నీ బిడల పట్ల నువ్వు తీసుకుని నీ బిడలను మందిరానికి నడిపించి ఏసు క్రీస్తు మీద ఆధారపడితే నన్ను ఎలా మార్చాడో నా తోటి వారిని ఎలా మార్చాడో మా సంఘములో అనేక మందిని ఎలా మార్చాడో టీవీ వాక్యం విన్నవారు విని ఆ విధంగా చేసి ఎంతమంది మార్పు పొంది రక్షణ పొంది దేవుని కొరకు జీవిస్తున్నారో నీవు కూడా ఆ విధంగా నీ బిడలు కూడా నువ్వు కూడా ఆ విధంగా ఉండాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా దేవునిదే మందిరానికి రావాలి ఎప్పుడైతే పిల్లల్ని తీసుకొచ్చాడో దాన్ని గద్దించాడు పిల్లవాడు పడిపోయాడు చుట్టుపక్కల అంటున్నారు వచ్చి జనాలు ఇంకేముంది చచ్చిపోయాడు కొన్న నాలు మంది ఇస్తే ఉన్న నాలుగు ఊడింది అని చెప్పి అన్నట్లుగా ఎగతాళ్ళు చేయటం ప్రారంభించాడు ఎప్పుడైతే ఎగతాళ్ళు చేయటం ప్రారంభించారో దేవుడు ఆ చిన్నవాణ్ణి చేయి పట్టుకుని పైకి లేపాడు హలేలుయా వాడు చక్కగా లేచాడు చక్కగా శక్తి పొందుకున్నాడు చక్కగా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు ఎగతాళ్ళు చేయటానికి వచ్చిన ఆ ముఖాలన్నీ మాడిపోయినాయి నేను ఎగతాళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో వీడి పని అయిపోయిందిరా వీడి పిల్లవాడి పని అయిపోయిందిరా వీడి పిల్ల పని అయిపోయిందిరా వీడు కూరలు పీకేశారా వీడు గర్వం దిగిపోయిందిరా ఇంకేముంది వీడికి అని చెప్పి నీ గురించి ఎగతాళ్ళు చేస్తున్నారేమో నీ గురించి హేళన చేస్తున్నారేమో ఇంకేముంది ఆ మతంలో దిగిపోయాడు రా పలానోళ్ళు పలానాలాగా అయిపోయాడ్రా అని చెప్పి నేను చిన్న చూపు చూస్తున్నారేమో అక్కడే నిన్ను పైకెత్తుతాడు దేవుడు ఏ ప్రాంతంలో అయితే నేను హీనంగా బ్రతికాను ఏ ప్రాంతంలో అయితే ఆ దౌర్జన్యం చేసి బ్రతికాను ఏ ప్రాంతంలో అయితే బుద్ధిహీనుడిగా బ్రతికానో ఏ ప్రాంతంలో అయితే చెడ్డ పేరు తెచ్చుకుని బ్రతికానో అదే ప్రాంతంలో దేవుడు అందరూ తిట్టేటువంటి నన్ను ఈ రోజున అందరూ మెచ్చుకునేటట్లుగా ఆ సీనే ఈ తిమోతి అన్నటువంటి రీతిలో ఆ గుణదల్లో ఆ కేబుల్ టీవీలు పెట్టి వీడియోలు పెట్టి ప్రతి ఇంటిని సినిమా హాలుగా మార్చినటువంటి ఆ సీనే నాయి ఈరోజు పాస్టర్ గారు అయ్యింది ఆ సీనేనా ఇక్కడ చర్చి పెట్టింది అని చెప్పి అంటూ ఉంటే ఎంత ఆనందపడిపోతున్నానో ఏ తల్లైనా తన బిడ్డలు బాగుపడితే అంత సంతోషమా డబ్బు సంపాదించటం కాదు ఆస్తులు సంపాదించటం కాదు బుద్ధిని సంపాదించేటట్టుగా మీ పిల్లల్ని పెంచండి కొంతమంది కేవలం డబ్బు కోసమే నా పిల్లలు ఎక్కడికైనా ఏమైనా పర్లేదు ఏం చేసినా పర్లేదు నాకు డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఆ పద్ధతి విడిచిపెట్టి డబ్బులు కాదు ప్రాముఖ్యం మంచి పేరు ప్రఖ్యాతులు ప్రాముఖ్యం మంచి బుద్ధి ప్రాముఖ్యం నలుగురికి ఉపయోగపడే ఆ జీవితం ప్రాముఖ్యం దేవుని పనిలో ఉపయోగపడే బ్రతుకు ప్రాముఖ్యం ఆ బ్రతుకు కావాలంటే నువ్వు క్రీస్తు దగ్గరికి మొదట నువ్వు రా ఆ బ్రతుకు కావాలంటే శరీర నిర్ణయం తీసుకుని నువ్వు నీ పిల్లలతో సహా దేవుని సన్నిధికి నీ వచ్చినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించి నీ బిడ్డల జీవితాన్ని బాగు చేస్తాడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు నీ విచారాన్ని సంతోషంగా మారుస్తాడు నీ వేదనను ఆనందంగా మారుస్తాడు నీ దారిద్రతను ధనంగా మార్చేస్తాడు నీ నీ యొక్క లేమిని నీ ఉన్నతంగా దేవుడు తీసుకుని వస్తాడు నీకున్న అపజయాలను జయాలుగా మారుస్తాడు నీకున్నటువంటి నిరాశను ఆశ పుట్టించేటట్లుగా మారుస్తాడు నీ పొజిషన్ పెంట మీద ఉన్నట్లుగా ఉన్న ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకొస్తాడు ఎంతోమందిని తీసుకొచ్చాడు నువ్వు చూస్తున్నావు కదా నువ్వెందుకు దేవుని మందిరానికి రాకూడదు నువ్వెందుకు ఆయన మీద ఆధారపడకూడదు నీ పిల్లల్ని ఎందుకు బాగు చేసుకోకూడదు నీ పిల్లల్ని ఎందుకు భక్తులు పెంచకూడదు నీ పిల్లల భవిష్యత్తు కోసం దేవుని మందికి వస్తే నష్టమేంటి మంచి పనేగా చేయమంటున్నారు గంతులు ఏమంటలేదుగా డ్యాన్సులు ఏమంటలేదుగా మందు కొట్టమంటలేదుగా పోట్లాట్లు ఆడమంటలేదుగా బుద్ధిగా బుద్ధి వాక్యాలు చెప్పే మందిరానికి రమ్మంటే నువ్వు బాధపడిపోతే ఎలాగమ్మా కులం ఏం చేస్తుందమ్మా నీ పిల్లలు చెడిపోయిన తర్వాత కులం బాగు చేస్తుందా చేయలేదు కదా నా ఏసయ్య బాగు చేస్తాడు హృదయాల్లో వెళ్తాడు మాట్లాడే దేవుడు కార్యం చేసే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు బాగుపడతారు అద్భుతంగా దీవించబడతారు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించనుగాక ప్రార్థన చేసుకుందాం ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దైగల ప్రభువా వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన టీవీ ముందు కూర్చొని వాక్యమించుని బిడలను దీవించి ఎవరైతే బిడలు ప్రభువా నైనా మాట వినడం లేదు అయ్యా ఇష్టానుసారంగా బతుకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారో ఆ బిడలు నీ సన్నిధికి వచ్చుదురుగాక మార్పు చెందుదురుగాక నీకు లోబడుదురుగాక అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్న బిడ్డలను మీరు దర్శించండి వారి చెయ్యి కాదు నాయన మీ హస్తం పెట్టండి నామములు సంపూర్ణ ఆరోగ్యం విడుదల కలుగునుగా గాయపడైన హస్తంతో ముట్టి స్వస్థపరచండి అయ్యా ఈ కార్యము బిడ్డ జరిగిస్తున్నందుకే జరిగిస్తుంది వందనాలు ఈ కృపాని కాపుదల బిడ్డలపైంచి అయ్యా కోర్టు కేసులు పోలీసు కేసుల నుంచి విడిపించి రక్షణ బిడ్డల రక్షణ భాగ్యం ఇచ్చి తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని ఏ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా విఎన్ పూర్వం కాలనీ గన్నవరం దగ్గర ఆరాధన ప్రారంభించాం తప్పకుండా మీరు అందరూ ఐదో లైన్లో పెడుతున్నాం వాటర్ ట్యాంక్ దగ్గర మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కావలసిన వారు సంప్రదించండి నాకు ఫోన్ చేయండి అలాగే గుణద సెంటర్లో ప్రేయర్ టవర్లో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడు వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి తప్పకుండా మీరు ఏ టైంలోనో వచ్చి ప్రార్థన చేసుకోండి అక్కడ కూడా ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర దాకా ఆరాధన ప్రారంభించాం ఆ ఆరాధన కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గుహలో ఎక్కడైతే ఆకలి తలమటిస్తున్నారో వాళ్ళ దగ్గరికే రెండు మూడు టీములుగా వెళ్ళి మేము పంచుతున్నాం మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలిభాగస్తులయ్యి సకరులుగా ఉండండి దేవుడు తగిన ప్రతిఫలం మీకు దయచేస్తాడు మా పేదలకు సహాయం చేస్తేనట ఇహోవాకు అప్పించేవారన్నమాట మీరు కూడా దేవునికే అప్పించేవారిగా ఉందరుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగా